సునామంలో మీకు శుభంను సమృద్ధిగా గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం బయటపడు మార్గం అనే అంశం ఏడవ భాగం ధ్యానించుకుందామండి ఒకటి కొరింతి పది పదమూడు మాలోనకు సాధారణం కానీ ఏ శోధన కూడా దేవుడు మనకి అనుమతించడు ఒకవేళ ఆ శోధన అనుమతించినప్పుడు దాన్ని సహింపగల శక్తిని మనకి ఒసగి దాని నుండి బయటపడు మార్గంను ఆయన సూచిస్తాడు అని పౌలు రాస్తారండి ఒకటి కొరింత పది పదమూడు అలాగే మన యోహన్ స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో కడరా భోజన సమయంలో యేసుప్రభు మరి శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారండి ఆయన ఇంకా గొర్రెల కాపాన్ని కొడతారు గొర్రెలన్నీ చల్లా చెదరైపోతాయి చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలు కలవరపడతాయి అందువల్ల ఏశ్వ అంటారు మీరు కలవరపడకండి దేవుణ్ణి విశ్వసించండి నన్ను కూడా విశ్వసించండి నా తండ్రి గృహమున అనేక నివాస స్థానములు కలవు లేకున్నచో నేను మీతో అట్లు చెప్పను నేను వెళ్ళి మీకు ఒక నివాస స్థానంను సిద్ధం చేసి నేను మరలా వస్తాను నేనున్న చోటనే మీరుండు లాగున మిమ్మల్ని నా ఇద్దకు చేర్చుకుంటాను ఎంత మంచి మాటలండి ప్రభు చెప్తున్నారు నేను ఇప్పుడు వెళ్తా నేను వెళ్తే మీకు మంచిది అక్కడ నేనేమో మీకు గృహాలు నిర్మిస్తాను ఇక్కడ మీతో ఉండడానికి పరిశుద్ధ పంపిస్తాను పద్నాలుగు అధ్యాయంలో కడరా భోజన సమయంలో చెప్తారు ఎందుకు నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా అంటే నేను ఎక్కడ ఉంటానో నా తండ్రి దగ్గర మీరు కూడా అక్కడే నా దగ్గరే ఉండాలని నా కోరిక ప్రభు హృదయం మనం అర్థం చేసుకోవాలండి కనుకనే ఆయన పరలోకం నుంచి దిగొచ్చి మన కొరకు శిలువలో మరణించి మన పాపం అంతా తన మీద వేసుకొని సిలువకి కొట్టేశాడు మనం చేసిన పాపానికి వెల ఆయన చెల్లించాడన్నమాట అప్పుడు మన పాపం ఆయన తీసుకొని ఆయన నీతిని మనకిచ్చి అప్పుడు మనల్ని తండ్రితో సమాధాన పరిచాడు అలాగే మనకి పరిశుద్ధ ఆత్మని ఇవ్వమని ప్రార్థించి తండ్రి దగ్గరికి వెళ్ళి మనకి పరిశుద్ధ ఆత్మనిచ్చారు పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆ ఆత్మ ద్వారా మనం పరలోక తండ్రిని తండ్రి అబ్బా అయ్యా నాన్న డాడీ అని పిలుస్తున్నాం అనమాట సో ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని దత్తపుత్రులు అయ్యాం యేసుప్రభు జ్యేష్ఠ పుత్రుడైతే మనం తర్వాత పుత్రులు అనమాట ఈ పరిశుద్ధ ఆత్మని ఇవ్వడం ద్వారా దేవుడు మనకి ఏం వాగ్దానం చేస్తున్నారంటే ఈ బైబిల్లో ఉన్న అన్ని వాగ్దానాలు కూడా మీవే అని చెప్తున్నారనమాట అది పరిశుద్ధ ఆత్మ తండ్రి మన మీద ఉన్న అధికారానికి గుర్తు అనమాట గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ ఈ బిడ్డని నేను రక్తమిచ్చి కొనుక్కున్నాను ఈ బిడ్డ నాకు చెందిన బిడ్డ అనేశ్ ప్రభు చెప్తున్నారు పరలోక తండ్రి చెప్తున్నారు వెహికల్స్ మీద చూడండి సీఎం పిఎం అనుకోండి సీఎం అవుతే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని రాయబడి ఉంటుంది కదా సో మన మీద గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ పరిశుద్ధాత్మ ముద్ర ఉంటుందన్నమాట అంటే మనం దేవునికి చెందిన బిడ్డలని పరిశుద్ధాత్మని మనకివ్వడం ద్వారా దేవుడు మనకి చెప్తున్నారనమాట నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను మీకు ఒక గృహాన్ని కట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తా అప్పుడు మీరు నేను తండ్రి అందరూ ఒకే చోట ఉండొచ్చు ఈ లోకంలో శోధనలు బాధలు ఇంకా రోగాలు కన్నీళ్ళు అక్కడ ఉండనే ఉండవు అనమాట పరలోకంలో కన్నీళ్ళు ఉండవు ఇంకా కలతలేమీ ఉండవు మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటామన్నమాట అలా చెప్తూ నేను వెళ్ళు స్థలానికి మీకు మార్గం తెలుసు అని చెప్పి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్తారనమాట పరలోకానికి నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్తారు అలాగే ఈ లోకంలో ప్రతి సమస్యకి కూడా ఆ సమస్యలోంచి బయటికి రావడానికి నేనే మార్గం అని చెప్తున్నారు కనుక మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలండి మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మనం రేపటి దినాన మత్తేసు వార్త ఎనిమిది తొమ్మిది అధ్యాయులు వరుసగా చదువుకుందామండి మీరు కూడా అలా చదువుకొని సిద్ధంగా ఉండండి అక్కడ ఎంతోమంది యేసు ప్రభు దగ్గరికి వస్తారు ముందు కుష్టరోగొస్తాడు ఎనిమిదో అధ్యాయంలో ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలం ప్రభు అంటే నాకు ఇష్టమే నీకు స్వస్థత కలుగునుగా కానీ తాకుతారన్నమాట వెంటనే స్వస్థత కలుగుతుంది కుష్ఠ రోగుల్ని ఎవరు తాకరండి ఊరు బయట ఉంచేవాళ్ళు వెలివేసేవాళ్ళు కానీ యేసుప్రభు తాకుతున్నారనమాట తాకడం ద్వారా ఆయన మరి నేను నేను ప్రేమిస్తున్నాను నీ కొరకే ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నారు ఆయన రోగం పోతుంది స్వస్థత వస్తుందండి అలా ఒక్కొక్కరు శతాధిపతి వస్తాడు తన సేవకునికి బాగాలేదని తర్వాత పేదరి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అత్తమ్మకి జ్వరం యేసుప్రభు తాగానే జ్వరం పోతుందనమాట అదంతా చూద్దాం మీరు మత్తే సువార్తలోనే కాదండి నాలుగు సువార్తల్లో ఏసుప్రభు దగ్గరికి ఎవరెవరు వచ్చారు వచ్చిన వాళ్ళందరూ పొందుకొని వెళ్ళారు ఒకవేళ స్వస్థత కొరకు వస్తే స్వస్థతని పొందారు వాళ్ళు అనమాట అలా ఏదో నా కూతురు మరణించింది అంటే యాయిరు వచ్చి చెప్పినప్పుడు ఏసుప్రభు వెళ్ళి ఆ అమ్మాయిని బ్రతికిస్తారు మరి ఒక ఉద్యోగి వస్తాడు నాలుగు అధ్యాయంలోనే వ్యూహాన్ నాలుగులో నా కుమారుడు చనిపోకముందే వచ్చి నా కుమారుడిని స్వస్థపరచండి హై అఫీషియల్ అనమాట అంటే ఒక సీఎంకి ఒక పర్సనల్ సెక్రటరీ లాగా అంత పెద్ద హై ఒఫీషియలు అన్యుడు యేసుప్రభు దగ్గరికి వస్తాడు అప్పుడు నీ కుమారుడు జీవిస్తాడని చెప్పగానే ఆయన విశ్వాసంతో వెళ్తాడు వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాడు కుమారుడు జీవించాడు జ్వరం వెళ్ళిపోయింది అని ఆయన తెలుసుకుంటాడు ప్రతి ఒక్కరు కనుక మీరు కూడా రండి మత్సు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రభు చేతులు చాచి మనల్ని పిలుస్తున్నారు సిలువలో ఆయన చేతుల్ని చాచి మనల్ని పిలుస్తున్నారు అంతోని వారు ఏమంటారంటే ఏసుప్రభు సిలువలో చేతులు చాచింది మనల్ని హత్తుకొనడానికి ఆశీర్వదించడానికి కన్నీళ్ళు తుడవడానికి ఆయన పిలుస్తున్నారు మనల్ని శిక్షించడానికి కాదు మనల్ని ప్రేమిస్తున్నారు అందువల్ల ఆయన ఈ లోకంలో మనల్ని వెతుకుంటూ వచ్చారు ఈరోజు ఆయన ఎవరిని వెతుకుంటూ వెళ్తున్నారంటే సమార్యాశ్రీ అండి యోగాను స్వార్థ నాలుగో అధ్యాయం మనం తెలుసుకుందాము ఈ శ్రీని యేసుప్రభు ఎలా పాపపు జీవితం నుంచి బయటికి తీసుకొని వచ్చాడు చూద్దామండి మీరు మ్యాప్ చూడాలి వెనకాల మీరు మ్యాప్ చూస్తే మూడో పటం అన్నమాట ఏసు క్రీస్తు కాలం నాటి పాలస్తీనా ఆ మ్యాప్ మీ మనసులో హృదయంలో ఎప్పుడు ఉండాలండి ఏంటంటే క్రింద ఇజ్రాయేల్ దేశం చూస్తే క్రింద యూధ ఉంటుంది దక్షిణ యూధ అంటారు మధ్యలో సమారియా ఉంటుంది పైన ఉత్తర గల్లీలియా అనమాట ఈ మూడు మీరు మరలా మరలా చూడాలి మ్యాప్స్ దగ్గర పెట్టుకొని చదువుకోవాలన్నమాట నేను అలాగే చదువుకున్నాను అందువల్ల మీకు చెప్తున్నాను అయితే ఏసు ప్రభు సరస్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో సువార్త బోధించేవాడు అండి అక్కడ పైన కఫర్నాం ఉంటుంది గలీలియా సరస్ పైన అక్కడ ఆయన నివసించాడు సువార్త బోధించిన మూడున్నర సంవత్సరాలు పేతురు వాళ్ళ ఇంట్లో అని చెప్తారు కఫర్నాం అనమాట మత్తే పంతొమ్మిదిలో మనం చూస్తాము అయితే అప్పుడప్పుడు క్రిందికి యూదాకు వచ్చి దక్షిణ యూదాలో స్వార్థ బోధించేవాళ్ళు అనమాట అక్కడ నుంచి యూదా నుంచి ఆయన తిరిగి గలీలియాకు వస్తున్నారు కింద యూద అని చెప్పాను కదండి పైన గలిలియా మధ్యలో సమారియా సో అప్పుడు సమార్యా మీదుగా ఆయన మళ్ళీ గలీలియాకి వస్తున్నప్పుడు సమారియాలో శికారు అనే పట్టణానికి వస్తారు ఈ పట్టణము ఎక్కడ ఉందంటే యాకోబు తన కొడుకు ఇచ్చినటువంటి పొలంకి ప్రక్కన ఉందన్నమాట ఆ యాకోబు పొలంలో ఒక బావి యాకోబు బావి అనమాట అంటే యాకోబు ఎప్పటి యాకోబు అండి ఏసుప్రభు కాలం నాటికి చూస్తే ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం అన్నమాట అప్పటి నుంచి యాకోబు బావిలో నుంచి ఈ శికారు పట్టణం వాళ్ళు నీళ్లు చేదుకొని తాగుతున్నారనమాట ప్రభు మరి క్రింద నుంచి వస్తున్నారు కదా యూదా నుంచి వస్తున్నారు దాదాపు యాభై మైళ్ళు నడిచారని చెప్తారు మధ్యాహ్నం అయిపోయిందన్నమాట అంటే మధ్యాహ్నం అంటే పన్నెండు తర్వాత ఒంటి గంట ఆయన ప్రయాణపు బడలిక చేత బావి వద్ద కూర్చుని ఉన్నారు ప్రొద్దున నేను చదువుతుంటే ఉంటే యేసుప్రభు ప్రయాణపు బడలిక చేత ఎక్కడైనా కూర్చున్నారా ఎక్కడ అలా రాయలేదండి అలా రాయబడలేదు ఆయన తాబోరు పర్వతానికి ఎక్కినా కూడా లేదా ఇంకెక్కడైనా గ్రామ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఆయన అలసిపోయారని రాయలేదు కానీ ఇక్కడ మాత్రము ఆయన నడిచి నడిచి అలసిపోయి ఆ బావి యుద్ధ కూర్చున్నారు కూర్చున్నప్పుడు ఎవరు వస్తున్నారు చూడండి సమ్మార్యశ్రీ నీటి కొరకు వస్తుందన్నమాట అయితే బైబుల్లో ఏది జరిగినా యాక్సిడెంటల్గా జరగలేదండి పరలోకంలో దేవుని చిత్త ప్రకారం యేసు ప్రభు ప్రతిరోజు ఉదయమే లేచి తండ్రితో మాట్లాడేవాడు తండ్రి చెప్పేవాళ్ళు ఈరోజు ఈ పని చేయినాన్ని యష్యా యాభై అధ్యాయంలో నాలుగులో ఉంటుంది ప్రతి ఉదయము వేకునే ఒక గురువు శిష్యునికి బోధించినట్లుగా మా నాన్న నాకు బోధిస్తారు అదే ఆయన యోహాన్ పద్నాలుగు కడరా భోజన సమయంలో కూడా చెప్తాడు ఫిలిప్ అంటాడు నాకు తండ్రిని చూపించమంటే అలా అడుగుతున్నావేంటి ఫిలిప్పు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే నేను తండ్రి వేరా కాదు కాదు తండ్రి నాలో ఉండి ఈ పనులన్నీ నాతో చేయిస్తున్నాడు ఏమేమి అద్భుతాలు చేశాను చూడు ఇప్పటి వరకు నేనేమేం బోధించాను చూడు అదంతా నానే చెప్తే నేను అది విని దాన్నే చెప్తున్నాను తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానినే కానీ తనంతట తాను ఏది చేయడు యోహాన్ ఐదు పంతొమ్మిదిలో ఉంటుంది యోహాన్ సువార్త ఒక ట్రెజర్ అండి అన్నీ ఏమనుకుంటారో ఒక్కొక్క గ్రంథం నాకు ఏదో ఒక్కొక్క మంచి నెక్లెస్లు అనుకుంటారు ఆడవాళ్ళు యోహన్ అవుతే ఇంకా డైమండ్ 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 ఏదో అంటారు వజ్రాల నెక్లెస్ లాగా అంత విలువైనదండి దాన్ని విలువ తెలుసుకుంటే బాగుంటుంది ఒక్కొక్క మాట అనమాట ఆ పరలోకంలో దేవుడు చెప్పారనమాట వేకోజామునని ఈరోజు స్త్రీని కాపాడాలి నాన్న యేసు అంటే అలాగే ఆమె ఒంటి గంటకి నీళ్ళ కొరకు ఎవ్వరు లేని సమయంలో ఆ బావి దగ్గరికి వస్తుంది యాకోబు బావి దగ్గరికి ఆమె నేను రక్షించాలి ఏం మాట్లాడాలో అంత తండ్రి చెప్తాడనమాట అలాగే అంటాడు యేసుప్రభు అలా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు బావి దగ్గర మధ్యాహ్నం పొలంలో మీరు ఊహించుకోనండి ఇప్పుడు ఎండాకాలం ఎంత వేడి అండి ఆమె ఎవరు లేని సమయంలో వస్తుంది ఆడవాళ్ళు సాయంకాలం వస్తారండి కొరకు కానీ ఆమె మధ్యాహ్నం వస్తుంది ఎందుకంటే ఆమె పరిస్థితి అలా ఉందన్నమాట వచ్చినప్పుడు ఆమె నీళ్లు చేదుకుంటుంటే మెల్లగా ఆమెతో మాట్లాడాలి అమ్మా త్రాగుటకు నాకు నీళ్ళు ఇవ్వమ్మా అప్పుడు అంటుంది అయ్యా నువ్వు చూస్తే యూదుడవు మరి నేను సమరీరాలని యూదుడు అయిన నీవు నన్ను నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నావేంటి ఏంటంటే సమరీలని వీళ్ళు అంటరాని వాళ్ళుగా చూస్తారండి ఆయన వస్త్రధారణని బట్టి ఆయన యూదుడు అని ఆమె గ్రహిస్తుంది అనమాట అప్పుడు ప్రభు అంటారు అమ్మ నిన్ను నీళ్ళు ఇవ్వమని అడిగేది ఎవరోనో తెలుసుకున్నట్లయితే దేవుని వరమును నీవు గ్రహించి యెడల నీళ్ళు నిన్ను నీళ్ళు అడిగేది ఎవరో తెలుసుకుంటే అప్పుడు నీవే నన్ను నీళ్ళు అడిగేదానివి అప్పుడు నేను నీకు నీళ్ళు ఇచ్చేదాన్ని ఎలా ఇస్తావయ్యా నీ దగ్గర బా తాడు లేదు ఇంకా ఏం లేదు ఎలా ఇస్తావు అని అప్పుడు ఏసు ప్రభు చెప్తారనమాట నేనిచ్చే నీళ్ళు తాగువాడు దప్పిక కొనడు కానీ నీవు ఇచ్చే నీళ్ళు ఈ బావిలోంచి నువ్వు నీళ్ళు చేదుకుంటావు కదా ఆ నీళ్లు తాగేవాళ్ళు మళ్ళా మళ్ళీ దప్పిక కొంటారు కానీ నేనిచ్చే నీళ్ళు చూడండి యోహా నాలుగు పద్నాలుగు నేనిచ్చు నీరు వాని నిత్య జీవంనకై ఊరేడి బుగ్గగా ఉంటుంది అని చెప్తున్నారు నిత్య జీవంనకై ఊరేడి బుగ్గ అంటే బావిలో చూడండి లోపల నుంచి నీళ్ళు జల పడితే అలా నీళ్ళు వస్తూ ఉంటాయి కదా వచ్చిన నీళ్లు రాకుండా క్రొత్త నీళ్ళు అన్నమాట అలాంటి నీరు ఎవరంటే ఏసు స్ప్రభ అనమాట నిత్య జీవంనకై బుగ్గ ఆ నీళ్లు తాగాలమ్మా ఈ బావుల నుంచి వచ్చే నీళ్ళు కాదనమాట అందుకే ఈషా పన్నెండు మూడు మీరు చదివితే మీరు మీలోనున్న బావిలో నుంచి మీరు సంతోషంతో నీళ్లు చేదుకుంటారు ఒకరోజు మీలోనికి పరిశుద్ధాత్మ వస్తారు పరిశుద్ధాత్మ యేసు ప్రభు యొక్క వాక్యమంతా మీ హృదయంలో మీ మనసులో రాస్తారు అప్పుడు అక్కడి నుంచి మీలో ఉన్నటువంటి ఆ నీటి బుగ్గ అనమాట నీళ్ళు ఆ దేవుని యొక్క వాక్యం మీరు మీలో నుంచి చేదుకుంటారు అని ఏషా పన్నెండు మూడులో ఉంటుందండి ఏసుప్రభు కూడా యూహాన్ని ఏడు ముప్పై ఎనిమిది ఏమంటారంటే నన్ను విశ్వసించు అని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి లోపల నుంచి నీళ్లు పైకి వస్తాయి ఇప్పుడు నా లోపల నుంచి ఇదో జీవజల నదులు బయటకు అన్నమాట అని చెప్తారు ప్రభు మరి ఈమె ఏంటి అంటే అప్పుడు అయ్యా నాకు ఆ నీళ్ళు ఇచ్చేవా నేను ఇంకా రోజు ఇలా వచ్చే అవసరం లేదు అంటే ప్రభు ఏమంటారంటే అమ్మ నువ్వు వెళ్ళి నీ భర్తని పిలుచుకొనిరా అంటుంది నాకు భర్త లేడు అవును సరిగ్గా చెప్పావమ్మా సత్యమే మాట్లాడుతున్నావు తల్లి నువ్వు ఐదుగురు భర్తల్ని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఇంకొక వ్యక్తితో ఉన్నావు ఇప్పుడు ఆయన నీ భర్త కాదు ఆమె గతమంతా చెప్పేసరికయ్యా నువ్వు ప్రవక్త అని నాకు తోస్తుంది ఇప్పుడు చూడండి ఆమె ఐదుగురు భర్తలు ఎందుకు ఆమె కొరకు ఏసుప్రభు తండ్రి దేవుడు ఆమెని రక్షించాలని ఎందుకు తపన అంటే ఆమె పెళ్ళి ఎందుకు ఇలా చేసుకుంటుంది అంటే అది దేవునికే తెలుసండి ప్రేమ దొరుకుతుందా అని ప్రేమ దాహం అన్నమాట మనుషులందరూ ఒకటేనండి అందరికి ఏం కావాలంటే ప్రేమ కావాలి ఆ ప్రేమ కొరకే వెతుకుతూ ఉంటారనమాట ఎక్కడ దొరుకుతుంది ప్రేమ అని ఐదుగురు భర్తల దగ్గర దొరకలేదు ఇప్పుడు ఇంకొక ఆయన దగ్గర ఉంది వాళ్ళు మగవాళ్ళు మరి ఆమె కోరుకున్న ప్రేమ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అలాంటి ప్రేమ ఆమెకి దొరకడం లేదనమాట ఆమె హృదయంలో ఇంకా ఖాళీ అలాగే ఉంది దేవుడు మనల్ని తల్లి కడుపులో సృజించేటప్పుడు అండి మన ఆత్మలో ఒక ఖాళీ స్థలాన్ని ఆయన సృజించారు ఆ స్థలంలో ఆయన నివసించడానికి అనమాట ప్రభు మనలో నివసించడానికి అందుకే సెయింట్ అగస్టిన్ గారు అంటారు మై హార్ట్ షెల్ నాట్ రెస్ట్ అన్లెస్ ఇట్ రెస్ట్ ఇన్ యూ నా హృదయం నా ఆత్మకి విశ్రాంతి లేదు అది నీలో విశ్రాంతిని పొందే వరకు ప్రభు అంటాడనమాట హౌ లేట్ హ్యావ్ ఐ కమ్ టు నో ది లాడ్ ముప్పై మూడు సంవత్సరాల వయసులో ఆయన యేసుని కనుక్కుంటారు యేసు ప్రభు ఆయన లోపలికొస్తాడు అప్పటి వరకు ఆయన అక్కడ అక్కడ వెతుకుతూ ఉన్నాడు ఎక్కడ ఆనందం దొరుకుతుంది అని సైతాను దేవుడని ఆరాధించే గ్రూప్ మేనిషియన్ గ్రూప్లో చేరి ఒక అమ్మాయి దగ్గర నుంచి ప్రేమ పొందాలి అని అమ్మాయితో ఉండి ఒక బిడ్డను కూడా కంటాడు కానీ ఆయనకి ఆ లోపల ఖాళీ అలాగే ఉంటుందన్నమాట కానీ ఏసుప్రభు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన చెప్తాడు ఇప్పుడు నాకు నెమ్మదిగా ఉంది మనకి సెక్యూరిటీ భద్రత ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడికి ఏసుప్రభు వెళ్ళినప్పుడు అండి ఈ బయట బావులేంటి అని అంటే ఇప్పుడు కొంతమంది చూడండి పిల్లల్ని మీరు చూసారు ఎవరిస్తులు ఆ లోపల యేసుప్రభు ఉండరు వాళ్ళు ఏం చేస్తారు వెతుకుతారు అనమాట ఆ లోపల ఆనందం కొరకు ఏం వెతుకుతారంటే షాపింగ్ చేస్తూ ఉంటారండి కొంతమంది ఆ షాపింగ్ చేసినప్పుడు ఇది కొనుక్కుంటే కొంచెం సంతోషం ఇవి కొనుక్కుంటే కొంచెం సంతోషం కొంతమంది హోటల్స్కి వెళ్తారు కొంచెం మూడ్ బాగాలేదు ఉద్యోగం రాలేదు అంటే ఫ్రెండ్ చెప్తాడు హోటల్కి వెళ్దాము పదా కొంచెం తిందాము లేకపోతే తాగుదామని అది ఎంతసేపు ఉంటుందండి ఆనందమో ఒక కొద్దిగా సేపే కదా తాగినంతసేపు మళ్ళా తాగాలని మళ్ళా తినాలని హోటల్కి వెళ్ళి మళ్ళీ షాపింగ్ చేయాలని కదా మళ్ళీ ఏదో ఒక స్థలం కొన్నారనుకోండి ఇంకోటి కొనాలి ఒక ఇల్లు అనుకోండి ఇంకొకటి ఈ దాహము ఈ బయట సంబంధమైనవి అంటే సైతాన్ మనకిచ్చేవి మళ్ళా మళ్ళా దాహం కొంటారనమాట చివరికి నిరాశలోకి తీసుకొని వెళ్తాడు నీ బ్రతకెందుకు లేను చనిపో యుధ ఇస్కార్యతలో ధనాశ పెట్టి తర్వాత గురువు గారిని అట్లా పట్టిస్తావా నీ బ్రతికెందుకు నువ్వు చచ్చిపో అంటాడనమాట అలా చేస్తాడు సో ఈమెని ప్రభు దేవుడు చూశారండి దేవుడు చూశారండి ఆమె ప్రేమ కొరకు వెతుకుతుంది కానీ లోకం ఆమెను అలా చూడట్లేదు కదా ఆమెని వెలివేశారు ఐదుగురిని విడిచిపెట్టే ఆరో వ్యక్తి కానీ ఆమె ప్రేమను వెతుకుతుంది అనమాట ఇప్పుడు ప్రభు ఆ ప్రేమని ఇస్తారు యేస్ ప్రభు ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆమె గతం చెప్పినప్పుడు అయ్యా నీ ఒక ప్రవక్త నేను అనుకుంటున్నాను అనుకొని అప్పుడు అడుగుతుంది అనమాట సమరీయులు కొండ మీద దేవాలయాన్ని కొట్ కట్టుకొని అక్కడ ఆరాధిస్తారండి మరి యూదులు ఎరుషల్యం దేవాలయంలో ఆరాధిస్తున్నారు సో ఆమె అడుగుతుంది అనమాట మీరు యూదులేమో అక్కడ ఆరాధిస్తున్నారు అక్కడ ఆరాధించాలని చెప్తున్నారు ఇదో మీది కరెక్ట్ కాదు ఇక్కడ అని చెప్తున్నారు ఇది సులోమోన్ దేవాలయం కట్టిన దావీది చేత సులోమోన్ చేత కట్టబడిన దేవాలయం ఇక్కడ ఆరాధించాలని చెప్తున్నారు అప్పుడు ప్రభా అంటారమ్మా ఇదిగో రక్షణ యూదుల నుంచి వస్తుంది తల్లి నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో ఆరాధిస్తారు నిజంగా నా తండ్రి కోరుకునేది అదే దేవుడు ఆత్మ కనుక నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో ఆరాధిస్తారు అని ఎవరికీ చెప్పని సత్యం అండి ఇది గొప్ప మిస్టరీ రహస్యాన్ని ఈమెకు చెప్తారనమాట అప్పుడు అమంటుంది అయ్యా ఇదిగో క్రీస్తు అన్నబడు మెస్ అయ్య వచ్చినప్పుడు మాకు ఇవన్నీ చెప్తాడు అని మా పెద్దలు చెప్పారు ఆయన మెస్ అయ్యా ఎప్పుడు వస్తాడో మా జీవితాలు బాగుపడతాయి అయ్యా క్రీస్తు అనే మెస్ అయ్య వస్తే మాకు అన్ని విషయాలు చెప్తాడు మమ్మల్ని పాపం నుంచి రక్షిస్తాడు మాకు అన్నీ కూడా ఇస్తాడు అంటే నిత్య జీవాన్ని ఇస్తాడు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అప్పుడు ఏసుప్రభు ఏమంటారంటే అమ్మా అమ్మ నీతో మాట్లాడుచున్న నేనే ఆ క్రీస్తును ఆ మెస్ అయ్యాన్ని అప్పుడు ఆమెకి ఎంత షాక్ అండి మెస్ అయ్యా అంటే అసలు ఎవరికో చాలా నీతి మంత్రులకి అవైలబుల్గా అని అప్పుడు ఆమె ఆ యేసుప్రభు సన్నిధిలో తన హృదయం అంతా కుమరించి ఉంటుందండి అమ్మ నాన్న చనిపోయినప్పుడు ప్రేమ కొరకు అమ్మ నాన్న ప్రేమ పొందకుండా పెరిగిన నేను ఆ ప్రేమ కొరకు నేను వెతుకుతూ ఉంటే నన్ను అవకాశంగా తీసుకొని ఇలా మగవాళ్ళు అని చెప్పుంటుంది ఉంటుంది అమ్మ నాకంతా తెలుసు యేసుప్రభుకి అంతా తెలుసండి కానీ నిజంగా ప్రేమ ఇచ్చేది యేసుప్రభుయే మెస్సయ్యా నీ కొరకే నేను ఈ లోకానికి వచ్చాను తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను ఆ గతం అంతా తెలుసు ప్రభుకి మన గతం ఆమె గతం కూడా తెలుసు అయినా కూడా ఆమెను వెతుక్కుంటూ మీరు చూడండి ఆమె కొరకు అక్కడ ఆయన నడిచి నడిచి అలసిపోయి బావి దగ్గర మధ్యాహ్నం కూర్చున్నాడు చాలా ఎండ సమయం ఆమెతో మాట్లాడుతున్నాడు ఆమెకి జీవజలాన్ని ఇస్తాడండి ఇచ్చేశాడు ఆమె అన్నమాట ఆమె ఇప్పుడు పరిశుద్ధాత్మని పొందింది ఏసుప్రభుని పొందింది రక్షణ పొందింది యేషువా అంటే రక్షణ అనమాట ఆ రక్షణ ఆ రక్ష కూడా ఆమెలోకి వచ్చేసాడు అప్పుడు చూడండి ఇంకా ఎంత సంతోషం అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అది బయలుపరచబడలేదు ఆమె కడవను అక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి దో నేను మెస్సయ్య నా గురించి అంతా చెప్పాడు క్రీస్తు నేను చూశాను అప్పుడు అందరూ ఊరు వాళ్ళందరూ వస్తారు ఆమె ఒక్క మాట చెప్తే ఊరి వాళ్ళందరూ ఎలా వచ్చారండి ఆమెలో ఏం మార్పు జరిగి ఉంటుంది నేను అనుకుంటాను ఆమె మగవాళ్ళని ఆకర్షిస్తూ ఉందంటే ఆ వస్త్రధారణ ఎలా ఉంటుందండి కానీ ఇప్పుడు ఆమె వస్త్రధారణ మారిపోయింది ఎలా మారిపోయింది ఈమె ఎంత పరిశుద్ధంగా వస్త్రధారణ చేసుకొని ఆమె మాటల్లో ఎంత పరిశుద్ధత ఎవరు ఈమెను మార్చారు మనం చూడాలి అని ఊరంతా వస్తారు వచ్చి ప్రభు మాట వింటారు ఆయన ఉపదేశం రెండు రోజులు విని అప్పుడు ఆమెతో అంటారు ముందు నువ్వు చెప్పావని ఏసుప్రభు దగ్గర మేము వచ్చాము కానీ ఇప్పుడు మేము నమ్ముతున్నాం ఏంటి అంటే ఆయన నిజముగా లోకరక్షకుడు మెస్సయ్య క్రీస్తు ఈ సమరీయులు అని పిలువబడిన వాళ్ళు నమ్మారండి కానీ ప్రధానార్చకులు పరిసయులు మరి మోస ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళందరూ నీకు దయ్యం పట్టింది నువ్వు సమరీయుడు దేవుని కుమారుడు అని చెప్తున్నావని ఆయనని సిలువ వేస్తారనమాట ఈరోజు ఏంటి అనంటే మనం బయటపడే మార్గం ఏంటి అనంటే క్రీస్తే ఆ జీవజలపు నది ఎవరు నిత్య జీవాన్నిచ్చే బుగ్గ ఎవరు అంటే ఏసుప్రభు లోపల నుంచి మనం చేదుకోవాలన్నమాట బయట ఈ షాప్లో లేకపోతే ఈ హోటల్లో లేకపోతే ఇక్కడ ఇక్కడ ఏదేది లోక సంబంధమైన బావుల నుంచి మీరు చేదుకుంటే మీ దాహం తీరదు మళ్ళా మళ్ళీ వెళ్తారు కానీ అది తీరదు అన్నమాట కానీ ఏసుప్రభు జీవజలంలో బుగ్గైన ఏసుప్రభు మీలో ఉన్నప్పుడు ప్రతిరోజు క్రొత్త నీరు క్రొత్త ప్రేమ అండి ఏసు ప్రభు అంటే ప్రేమ ఆయన ఆదరణ ఆయన క్షమ మనల్ని ప్రతిరోజు ప్రేమించే దేవుడు మనకన్నీ ఇచ్చే దేవుడు అనమాట అందుకే విలాప గ్రంథాలు మూడు ఇరవై రెండు ఇరవై మూడు మనం చదివితే ప్రభు ప్రేమ గతింపలేదు ఆయన కరుణ సమసిపోలేదు ప్రతి ఉదయము ఆయన ఆ భాగ్యములు క్రొత్తగా ఇస్తాడు ప్రతిరోజు క్రొత్త సూర్యుడు క్రొత్త కొత్త చంద్రుడు క్రొత్తగా అన్నీ మనకి కొత్తగా ఇస్తున్నాడు అనమాట ఆయన ప్రేమ అలాంటిది తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను నేను నీతిమంతుల కొరకు రాలేదు పాపులను పిలవడానికి వచ్చాను సమార్య స్త్రీ చూడండి ప్రభు సన్నిధిలో తన పాప స్వభావాన్ని పాత స్వభావాన్ని విడిచిపెట్టి ప్రభు నీతిని ధరించుకొని ఆయన సన్నిధిలో వెళ్ళి ఊరి వాళ్ళకి ప్రభు గురించి బోధించి అందరినీ ప్రభు దగ్గరికి తీసుకొని వస్తుందండి ఎవరైనా క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి మీరు కూడా అలా ఉన్న ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ జీవితంలోనికి వస్తారు స్వస్థపరుస్తారు క్రొత్త జీవితాన్ని ఇస్తారు నీతి మంతులుగా మిమ్మల్ని మారుస్తారు మన ఆ పాపపు జీవితం నుంచి బయటపడే మార్గం ఒకే ఒక మార్గం ప్రభు యొక్క ప్రేమ అనంతమైన ప్రేమ అగాపే ప్రేమ త్యాగమైన ప్రేమ అన్కండిషనల్ లవ్ లోకంలో మనుషులు కండిషనల్ లవ్ కదండి మనం బాగుంటే ప్రేమిస్తారు లేకపోతే ప్రేమించారు కానీ మనం ఎలా ఉన్నా కూడా యేసు ప్రభు మనల్ని ప్రేమిస్తారు బురదలో పడితే తల్లి కొడుకును పడేయదు కదా మళ్ళీ స్నానం చేయించి కొత్త బట్టలు వేసి గుండెలు కత్తుకుంటుంది అలాగే యేసు ప్రభు కూడా ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మన కొరకు ప్రసాదించాడు ఆయనని విశ్వసించిన వాళ్ళందరూ కూడా నశించిపోకుండా నిత్య జీవాన్ని కలిగి ఉండడానికి ఏసయ్య మీరు సమార్యశ్రీని వెతుక్కుంటూ వెళ్ళి ఆమెను రక్షించారు ప్రభా ఆమెను నేను ప్రేమిస్తున్నానని చెప్పారు ప్రేమనిచ్చారు ప్రభా ఆమె హృదయంలోనికి వెళ్ళి హృదయాన్ని ప్రేమతో నింపారు ఆ ప్రేమ జీవజలపు బుగ్గలాగా తండ్రి ప్రతిరోజు క్రొత్తగా ఆ ప్రేమనిస్తూ ఉన్నారు అలాంటి బిడ్డల్ని ఈరోజు మీరు దర్శించండి ఎంతమంది తప్పిపోయి ఉన్నారు ప్రభా లోకం పాపి అని మరి రాళ్ళు వేస్తూ ఉన్నారు ఒక లేబుల్ వేశారు కానీ మీరు వాళ్ళని ప్రేమిస్తున్నారు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి రక్షించి సమరి అశ్రీని ఎలా మీరు వాడుకున్నారు ప్రభా అనేకులను మీ యొక్క రాజ్యంలోనికి తీసుకొని రావడానికి అలా ఈ బిడ్డల్ని కూడా వాడుకోనండి ప్రభా నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె సమారి అశ్రీని వెతుక్కుంటూ వెళ్ళి రక్షించిన ప్రభు ప్రేమనిచ్చిన యేసుప్రభు మిమ్మల్ని కూడా ఆయన రక్షిస్తాడు స్వస్థపరుస్తాడు మిమ్మల్ని గుండెలకి హత్తుకొని ఆయన మీకు కొత్త జీవితాన్ని ఇస్తాడు ఆయన ప్రేమ యేసు ప్రభు అంటే ప్రేమ ఆ ప్రేమ ద్వారా ఆయన మనందరినీ కూడా మారుస్తాడు గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్ టుడే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింతారాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ 时间。